సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ నెల రెండో వారంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలున్నాయి. జూన్ తొలివారంలో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో వివిధ పార్టీల్లో వలసలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే పలు పార్టీల సీనియర్ నేతలు, సిట్టింగ్ ఎంపీలు వారి పార్టీలు ఫిరాయించారు. ఈ క్రమంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ఆంధోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి పరాజయం పాలైన సినీ కమెడియన్, మాజీ మంత్రి బాబుమోహన్ కేఏపాల్ నేతృత్వంలోని ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధోల్ సీటు కేటాయింపులోనే పార్టీ నేతలతో తీవ్ర ఘర్షణ వాతావరణం తలెత్తగా ఆ ఎన్నికల్లో బాబుమోహన్ ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలోనే ఎన్నికల తర్వాత ఇటీవల బీజేపీపై, బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించిన బాబుమోహన్ ఎట్టకేలకు ఆ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఏ పార్టీలో చేరేది త్వరలోనే తన నిర్ణయం వెలువరిస్తానని పేర్కొన్న బాబుమోహన్ తాజాగా ప్రజాశాంతి పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాశాంతి పార్టీ తరపున త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో వరంగల్ స్థానం నుంచి బరిలో దిగనున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 7వ తేదీన బీజేపీకి రాజీనామా చేసిన బాబుమోహన్కు రాబోయే లోక్సభ ఎన్నికల్లో టికెట్ ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించడంతోనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.